నమస్తే ఏదిరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంక్ అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లాలో కౌలు రైతులకు 2,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ సూచన. విద్యుత్ వినియోగంపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రతి రైతు ఏటా 15,000 రూపాయలు అర్జించేలా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడి. విజయవాడ నుండి వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సీసీఎల్ఏ పునీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. జిల్లాకు సంబంధించిన ప్రగతి వివరాలను వెల్లడించిన జేసీ వేణుగోపాల్ రెడ్డి. ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్లోని కళ్యాణ మండపంలో పోలీసులకు హెల్త్ అండ్ వెల్నెస్పై అవగాహన సదస్సు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వహించగలరని సూచించిన ARASP మహేష్ కుమార్. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ మన ఊరు మనలీడర్ లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావుకు దుస్సెలవుతో పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం. ప్రజా సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చేందుకు ఇది ఒక చక్కని కార్యక్రమం అని పేర్కొన్న చింతకాయల బాబురావు. ప్రతిరోజు రాత్రి 7:30 మీ యాక్ సిటీ ఛానల్లో సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు శ్రీ శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ MBA శర్మ, శ్రీరామ్ నగర్, ఏలూరు.